हेलो गाइस वेलकम बैक टू माय यूट्यूब चैनल। सो चाला मंदी नन्नु रूम टूर चेयमनि अडिगारु। सो अंदुकने चेस्तुन्नानु अन्नमाट। एवडु अडिगाडुरा निन्नु? एवडु अडिगाडुरा? యాక్చువల్ గా మనకి ఇట్లాంటి రూమ్ టూర్ లాంటి ఇంట్రెస్ట్ ఉండవు, బట్ స్టిల్ చేయాల్సి వస్తుంది. సో మనకు కనిపిస్తుంది కదా, అదే మన రూమ్ అన్నమాట. సో లెట్ అస్ స్టార్ట్ అవర్ రూమ్ టూర్. సో గైస్ ఇదే మన రూమ్ అన్నమాట. సో ఓపెన్ చేస్తున్నాను. సో యా, దిస్ ఇస్ ద రూమ్. సో మీ మైండ్ లో ఒక డౌట్ అయితే నడుస్తుంది, నాకు ఖచ్చితంగా తెలుసు. అదేంటంటే, ఏంటిడు పింక్ కలర్ లో షెల్స్ అన్ని చేయించుకున్నాడు, కబోర్డ్స్ గానీ షెల్స్ గానీ అన్ని ఏంటి పింక్ కలర్ లో చేయించుకున్నాడు అని మీరు అనుకుంటున్నారు కదా. దానికి రీజన్ ఏంటంటే, ఈ ఇల్లు అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు మా చెల్లి అడిగింది నాకు పైన ఫ్లోర్ లో రూమ్ కావాలి అని అడిగింది. సో మా పేరెంట్స్ అన్నారు ఓకే అని చెప్పించి ఇక్కడ ఈ పైన ఫ్లోర్ లో పింక్ కలర్ షెల్స్ అన్ని చేయించి కింద ఫ్లోర్ లో బ్లూ కలర్ లో చేయించారు. సో మొత్తం అంతా అయిపోయి ఇల్లు ఇంట్లో షిఫ్ట్ అయిపోయిన తర్వాత మా చెల్లి అనేది నేను పైన ఫ్లోర్ లో ఉండలేను, నాకు కిందే కావాలి అని అడిగితే ఓకే ఫైన్ అని చెప్పి నేను ఆర్గ్యూ చేయకుండా ఇచ్చేసాను అండ్ ఇక్కడికి వచ్చేసాను అనమాట. సో అలా తప్పని పరిస్థితుల్లో ఈ పింక్ కలర్ వాడాల్సి వస్తుంది. అంతేగాని నాకు పింక్ కలర్ మీద ఎఫెక్షను లేదు, ఇంట్రెస్టు లేదు. ఓకేనా, అర్థం చేసుకోండి. సో గైస్ ఇది అనమాట రూము. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. సో బేసికల్గా ఇది ఒక చిన్న టేబుల్ లాంటిది అనమాట. దీనిలో మనం నేను చాలా పెట్టుకున్నాను. ఇది ఓపెన్ చేస్తే మాత్రం మీరు తట్టుకోలేరు, మీరు వీడియో ఇక్కడే ఆపేస్తారు కాబట్టి అందుకనే నేను ఓపెన్ చేయట్లేదు. దీనిలో చాలా పుస్తకాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. మన చిన్నప్పటి సర్టిఫికేట్స్, రిపోర్ట్ కార్డ్స్ ఎన్నెన్ని ఉన్నాయంటే అసలు కౌంట్లెస్ అనమాట, చాలా ఉన్నాయి. ఇది వచ్చేసి మనకు ఒక ప్యాడ్ అనమాట, కింద కూర్చున్నప్పుడు ఏదైనా రాసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి ఒక చిన్న ఏమంటారు హ్యాంగర్ లాంటిది. ఇది వచ్చేసి హుడ్డీ అనమాట, మనం గివ్ అవే వీడియోలో వాడాము మీకు గుర్తుంటే కనుక. అండ్ ఇవన్నీ టవల్స్ బెల్స్ అని మీకు ఎలాగో తెలుసు. అండ్ ఇది వచ్చేసి మన గుడ్ నైట్ అనమాట. యాక్చువల్గా నేను ఇక్కడ పడుకోను ఈ రూమ్లో, నేను తర్వాత చెప్తాను మీకు ఎందుకు. అండ్ ఇది ఒక వచ్చేసి ఒక చిన్న బ్యాగ్. అండ్ ఇవి వచ్చేసి మన స్పోర్ట్స్ ఐటమ్స్ అనమాట. క్రికెట్ బ్యాట్ ఏమో కింద ఉంది. అండ్ ఇది వచ్చేసి వికెట్, ఇది వచ్చేసి బ్యాడ్మింటన్ ర్యాకెట్. అండ్ ఇవి వచ్చేసి మన హార్ట్ టెన్నిస్ బాల్స్ అనమాట. ఇవి చాలా మనకి ఇంపార్టెంట్. సో ఇవి గోడకు కొట్టుకుంటూ క్యాచ్లు పట్టుకోవడం లాంటివి చాలా చేస్తూ ఉంటాను అనమాట నేను డైలీ. అండ్ ఇవి కర్టెన్స్, ఇవన్నీ మీకు తెలుసు గైస్. అండ్ ఇక్కడ మనం చాలా వీడియోస్ చేసాము మీకు. మీరు నా ఛానల్ని 1 ఇయర్ 1.5 ఇయర్స్ నుంచి ఫాలో అవుతుంటే కనుక ఇక్కడ కూర్చుని ఇక్కడ ట్రైపాడ్ పెట్టుకుని చాలా వీడియోస్ చేసాము ఈ బ్యాక్గ్రౌండ్లో మీకు గుర్తుంటే కనుక. అండ్ ఆరెంజ్ ఆర్మీకి కూడా చాలా వీడియోస్ ఇక్కడ చేశాను. అండ్ ఆల్సో ఇక్కడ కూడా చాలా వీడియోస్ చేశాను, ఇక్కడ కూర్చుని ఇక్కడ ట్రైపాడ్ పెట్టుకుని. అండ్ ఇక్కడ సెల్ఫీ స్టిక్ పట్టుకుని ఇక్కడే నుంచుని చాలా వీడియోస్ చేశాను మీకు గుర్తుంటే కనుక ఈ రూమ్లో. అండ్ ఇది వచ్చేసి ఒక డెస్క్టాప్ అనమాట, చాలా సంవత్సరాల క్రితంది. అండ్ ఇది నేను చాలా రేర్గా వాడుతాను, అసలు ఎంత రేర్ అంటే నేను చెప్పలేను కూడా, చాలా రేర్గా వాడుతూ ఉంటాను. అండ్ ఇది వచ్చేసి ఒక చిన్న చాప లాంటిది ఉంది. అండ్ ఇది వచ్చేసి ఇది ఒక చిన్న ఎక్సర్సైజ్ ఎక్విప్మెంట్ అనమాట, మీకు తెలిసే ఉంటుంది. ఇది వచ్చేసి నేను పుట్టకముందు పుట్టిన డంబెల్స్. అండ్ ఇది ఒక విరిగిపోయిన ట్రైపాడ్, చాలా పెద్ద ట్రైపాడ్ కొనుక్కున్నాను అప్పుడు బట్ విరిగిపోయింది. అండ్ ఇంకేమున్నాయి, ఇది వచ్చేసి చైర్ నాది కూడా కాదు, మా ఫాదర్ది. బట్ నా చాలా వీడియోస్లో నేను ఇదే వాడుతూ ఉంటాను, అప్పుడప్పుడు వాడుతుంటాను అనమాట. అండ్ ఇది వచ్చేసి ఒక చిన్న దీవాన్ లాంటిది ఉంది, అప్పుడప్పుడు నాప్స్ తీసుకోవడానికి, పడుకోవడానికి అదే కాదు, రాత్రి అయితే నేను ఈ రూమ్లో అయితే పడుకోను, కింద పడుకుంటాను. సో ఇవన్నీ షెల్ఫ్స్ అనమాట. దీనిలో వచ్చేసి మన బట్టలు, దీనిలో వచ్చేసి మన బుక్స్, పైన సూట్ కేసు చాలా ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి ల్యాప్టాప్, మా మదర్ది, నాది కాదు, అప్పుడప్పుడు నేను వాడుతూ ఉంటాను. ఇది వచ్చేసి స్పీకర్ అనమాట, మన మ్యూజిక్ లవర్ కాబట్టి మనకి స్పీకర్ అయితే కావాలి. అండ్ ఇది వచ్చేసి క్లాక్. అండ్ ఇది వచ్చేసి మా ఫాదర్ నాకు గిఫ్ట్ ఇచ్చారు నా 2019లో వచ్చిన బర్త్డేకి. సో చాలా స్పెషల్ గిఫ్ట్ అనమాట ఇది, నేను చూడొచ్చు 12 డిసెంబర్ 2019. సో ఇది వచ్చేసి ఒక బుక్, దీనిలో మన స్క్రిప్ట్స్ కానీ అప్పుడప్పుడు వీడియోస్కి రాసుకుంటూ ఉంటాను, ఒక రఫ్ బుక్ లాంటిది అనుకోండి. సో ఈ షెల్ఫ్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇది కూడా నీట్గా అయితే లేదు, ఏది నీట్గా లేదు. సో ఇది వచ్చేసి నా పాత ఫోన్ అనమాట, సెంటిమెంట్ పర్పస్, దేనికైనా పనికొస్తుందని చెప్పి ఉంచుకున్నాను అనమాట. చాలా వీడియోస్ చేశాను దీనిలో. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఒకవేళ మన కళ్ళజోడు పాడైపోయినా విరిగిపోయినా, సో డూప్లికేట్ ఇంకోటి వాడాలి కాబట్టి ఇది ఉందనమాట. అండ్ ఇది వచ్చేసి పవర్ బ్యాంక్, ఎంఐ పవర్ బ్యాంక్. సో అండ్ ఇది వచ్చేసి రీసెంట్గా కొన్న ట్రైపాడ్. ఇది వచ్చేసి వ్యాలెట్ అనమాట, పర్స్. అండ్ ఇది వచ్చేసి మన ఫీవర్ గన్, సో మన టెంపరేచర్ టెస్ట్ చేయడానికి.
इधे ट्राइपॉड अंड इधे मैं वन प्लस चार्जर इंकेमुना सो इधे मैक रीसेंट को अंड इधे सन ग्लासेस अवंत चत चत इवीं पेन्स पेन्सिल्स अभी इधर डस्टर अन्ट रीस इंट वैट बोर्ड उ सो अंकने डस्टर वैट बोर्ड कोसम अंडे गुर्त एयर डोब्स मैं गिवे इच्छा बोट एयर डोब्स इंका वर्किंग कंडीशन अब कुछ सो चाला बा वर्क अब वीडियो यूज रिकॉर्डिंग की अंडे मिनी रिंग लाइट अन्ट रीसे कट्ला पनचे चूपन इक बटन नोते क ఇలా ఆన్ అవుతుందన్నమాట చాలా బాగుంటుంది ఈ రింగ్ లైట్ సో చాలా తక్కువకి వచ్చింది అందుకనే తీసుకున్నాను సో ఇలా మీరు బ్రైట్నెస్ ని పెంచొచ్చు తగ్గించొచ్చు అండ్ ఇది వచ్చేసి ఒక నెయిల్ కట్టర్ మీకు తెలుసు బట్ రోజు అయితే ఇంత నీట్ గా ఉండదు డెఫినెట్ గా ఈ వీడియో కోసం అని చెప్పి కొంచెం నీట్ గా చేసుకున్నాను డెఫినెట్ గా ఇక్కడ ఎలా ఉంటదంటే ఇక్కడ కొన్ని బుక్స్ అక్కడ కొన్ని బుక్స్ ఇక్కడ కొన్ని బుక్స్ ఇక్కడ ఒక బ్యాగ్ అది ఇది చాలా దారుణంగా ఉంటదన్నమాట బట్ వీడియో పర్పస్ కోసం నేను కొంచెం సర్ది పెట్టుకున్నాను అండ్ ఇది వచ్చేసి ఏసీ అన్నమాట ఏసీ చాలా ఇంపార్టెంట్ మనకి సో యా దిస్ ఇస్ ద రూమ్ గైస్ ఇంతకు మించి ఏం చూపిస్తాను చెప్పండి సో మన రూమ్ లో రెండే రెండు డిసడ్వాంటేజెస్ ఒకటి ఇక్కడ మనకి మిర్రర్ లేదు అద్దం లేదు సో జుట్టు దూకోవాలన్నా లేకపోతే పౌడర్ రాసుకోవాలన్నా అది పక్క రూమ్ కి చేసుకోవాలి అండ్ రెండోది ఇక్కడ ఈ రూమ్ కంటూ ఒక వాష్ రూమ్ లేదు సో కామన్ వాష్ రూమ్ బయట ఉంది సో ఈ రూమ్ బయటికి వెళ్తే ఒక వాష్ రూమ్ ఉంటుంది అక్కడ వాష్ రూమ్ అన్నమాట అండ్ ఇంకొక డౌట్ అయితే మీకు డెఫినెట్లీ ఉండే ఉంటుంది అదేంటంటే నేను లాస్ట్ 5-6 వీడియోస్ ఒక ప్లేస్ లో కూర్చొని చేస్తాను కదా ఒక డైనింగ్ టేబుల్ లాంటి దాని మీద సో అది ఎక్కడ అని మీకు డౌట్ రావచ్చు ఒకసారి అది కూడా చూపిస్తాను పదండి సో గైస్ అదే మన రూమ్ అన్నమాట ఇందాక మీకు చూపించాను కదా సో ఈ ప్లేస్ లో నేనైతే వీడియో షూట్ చేస్తాను ఈ చైర్ లో కూర్చుని ఇందాక మీకు ఆ రూమ్ లో ఉన్న చైర్ అన్నమాట ఇది కూడా సో ఈ చైర్ ని ఇక్కడ తీసుకొచ్చుకొని ఇక్కడ ట్రైపాడ్ పెట్టుకొని మైక్ పెట్టుకొని ఇక్కడ వీడియోస్ ని అయితే షూట్ చేస్తాను అన్నమాట సో గైస్ వీడియో అయితే ఎండ్ కు వచ్చేసింది వీడియో నచ్చినట్లయితే గనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసి యాక్టివేట్ చేయండి అండ్ నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను మంచి మంచి వీడియోస్ తో మేము ముందుంటాను సో దట్స్ ఎండ్ అన్నమాట బై గైస్ మీట్ యు ద నెక్స్ట్ వీడియో